ఈ రోజు మీరు వింటున్న కథ నలుగురు స్నేహితులు. కథలోకి వెళ్ళే కంటే ముందు నీతి చెప్తాను. జ్ఞానం అవసరమే కానీ విచక్షణ లేని జ్ఞానం అనవసరం. ఈ కథలో నలుగురు స్నేహితులలో జ్ఞానంతో తమ ప్రాణాలని ఎవరు రక్షించుకున్నారో మరియు అజ్ఞానంతో అంటే బుద్ధి లేనితనం అని అర్థం అజ్ఞానంతో తమ జీవితాన్ని పోగొట్టుకున్నారో చూద్దాం. మరి కథలోకి వెళ్దామా? రామరాజపురం అనే గ్రామంలో నలుగురు స్నేహితులు కలిసి స్నేహంగా ఉండేవారు. వారిలో ముగ్గురు స్నేహితులు చాలా విద్యలను నేర్చుకున్నారు, కానీ నాలుగవ స్నేహితుడు సాధారణమైన జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు నలుగురు స్నేహితులు కలిసి అడవికి వెళ్ళారు. అక్కడ చనిపోయిన జంతు కళేబరాన్ని చూశారు. వారిలో ముగ్గురు స్నేహితులు తమకు తెలిసిన విద్యతో దానికి ప్రాణం పోయాలని అనుకున్నారు, కానీ నాలుగవ స్నేహితుడు వద్దని చెప్పాడు. వారు ఆ నాలుగవ మిత్రుని మాటలను పెడచెవిన పెట్టారు. మొదటి మిత్రుడు ఆ జంతు కళేబరం యొక్క బొక్కలను ఒకచోట చేర్చాడు. రెండవ మిత్రుడు వాటికి పెద్ద సింహం శరీరంను జత చేశాడు. మూడవ మిత్రుడు దానికి ప్రాణం పోయసాగారు, కానీ ఆ నాలుగవ మిత్రుడు అక్కడి నుండి దూరంగా వెళ్ళి ఒక చెట్టుపైకి ఎక్కి దాక్కున్నాడు. వెంటనే ఆ సింహానికి ప్రాణం వచ్చి అక్కడ ఉన్న ముగ్గురు మిత్రులను చంపింది. చెట్టు మీద ఉన్న మిత్రుడికి ఏమీ కాలేదు. ఇప్పుడు అర్థమైందనుకుంటా నేను చెప్పిన నీతి, జ్ఞానం అవసరమే కానీ విచక్షణ లేని జ్ఞానం అనవసరం. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.